Hi, welcome to Vyoma.net. So, APPSC Group 3, Panchayat Secretary, Sambandhinchi. So, syllabus lo bhaganga, manaki part 1 lo unnatuvanti syllabus gurinchi manam ee class lo discuss chesukundam. So, ee syllabus lo part 1 lo unnatuvanti syllabus entante, Bharatdesamlo panchayati samsthala ledha sthanika samsthala parinama kramamu ane samasya. So, ani manaki syllabus lo ivvabadindi. సో భారతదేశంలో స్థానిక సంస్థల పరిణామ క్రమం, వివిధ రకాల కమిటీలు మరియు రాజ్యాంగ బద్ద హోదా ఎలా కల్పించబడిందో మనం పార్ట్ వన్ లో భాగంగా చూడాల్సి ఉంటుంది. దానిలో భాగంగా సో ఒక టాపిక్ ని తీసుకుని మనం ఈ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మొదట భారతదేశంలో ఈ స్థానిక సంస్థల యొక్క పరిపాలన లేదా వాటి యొక్క అంశాల గురించి మనం తెలుసుకోవాలంటే చారిత్రక నేపథ్యం అనేది చాలా అవసరం. సో ఈ చారిత్రక నేపథ్యం అనేది చూడాలంటే ముందుగా చరిత్రలో భాగంగా సింధు నాగరికత అనేది మనం చూడాల్సి ఉంది. సో ఈ సింధు నాగరికతలో ఈ స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తున్నదా అంటే చరిత్రకారుల ప్రకారం సింధు నాగరికతలో పట్టణ నాగరికత అనేది ముఖ్యమైనది. సో అంటే ఈ పట్టణ నాగరికతలో అప్పటి ప్రజలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరియు స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలు మరియు నగర నిర్వహణ మరియు గిడ్డంగుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ స్థానిక సంస్థల వల్లనే జరిగాయని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈ సింధు నాగరికతలో ఈ పారిశుద్ధ్యం, వీధి దీపాలు, నగర నిర్వహణ లాంటి అంశాలు స్థానిక ప్రభుత్వాల వల్లనే జరిగాయని మనకి కొన్ని ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. సో అలా సింధు నాగరికత కాలంలో మనం ఈ స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన చూడవచ్చు. సో తర్వాతది చూడండి, మీరు ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అనేది అంతరించిందని మన చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే ఆర్యుల దండయాత్ర చేయడం వల్ల సింధు నాగరికత అంతరించింది కాబట్టి మరి ఆర్యుల కాలంలో ఈ స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన ఎలా ఉంది అనేది మనం చూడాల్సి ఉంది. సో ఆర్యుల కాలంలో అంటే స్థానికంగా ఉండేటువంటి తెగలకు ప్రతి తెగకు ఒక నాయకుడు ఉండేవాడని, ఆ తెగ నాయకుడిని రాజన్ అనే పేరుతో పిలుచుకునే వాళ్ళమని. సో ఈ రాజన్ అనే వ్యక్తిని సో ఆ తెగలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ప్రత్యక్షంగా ఎన్నుకోబడేవారని, సో ఆ తెగలో ఉన్నటువంటి సభ్యులందరి చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వాడే రాజన్. సో ఇతను ఆ తెగకు నాయకుడిగా కంటిన్యూ అవుతూ ఉండేవాడు. మరియు ఆర్యుల కాలంలో అనగా వేదకాలంలో సో వేదాల్లో మనకు అతి ప్రాచీన వేదమైనటువంటి ఋగ్వేదంలో సభ, సమితి, విధాత అనేటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సభ, సమితి, విధాత అనే పదాలు మనకు కనిపిస్తుంటాయి. సో ఈ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు, సమితిలో ఎవరు సభ్యులుగా ఉంటారు, విధాత అనేది దేనికోసం అనేది చాలా సార్లు మనకు ప్రశ్నించడం జరిగింది. సో సభలో ఉండేటువంటి వ్యక్తులు అంటే ఆ తెగ లేదా ఆ గ్రామంలో ఉండేటువంటి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఉండే సభనే సో కలిసి నిర్వహించే వాటిని సభ అని పిలుచుకునేవారు. సో గ్రామ పెద్దలందరూ కూడా ఉండేది సభ. సో మరి సమితిలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సభ్యులుగా ఉండేది సమితి అని. సో గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సభ్యులుగా ఉండేది సమితి. మరి విధాత దేని గురించి అంటే సో గ్రామంలో ఏర్పడే అంటే తలెత్తేటువంటి సమస్యలు లేదా తగాదాలకు సంబంధించిన విషయాలను పరిష్కరించడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర. సో విధాత అనేది దాని యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే సో గ్రామంలో తగాదాలను పరిష్కరించడం అనేది విధాత యొక్క ముఖ్య లక్ష్యం, ముఖ్య కర్తవ్యం. సో ఇలా ఆర్యుల కాలంలో మనం ఈ సభా సమితి విధాతలను చూడవచ్చు. మరి వేదకాలం తర్వాత కాలాన్ని మనం మలివేద కాలము అని పిలుచుకుంటాం. సో ఈ మలివేద కాలంలో కూడా ఈ స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన ఉండి మరియు ప్రజల నుంచి కొంత పన్నును వసూలు చేసేవారు అని చెప్పి మనకు చరిత్రలో ఆధారాలు లభించినాయి. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా వసూలు చేసినటువంటి పన్ను ఏది అని చెప్పి మనకి గతంలో చాలా సార్లు మనకి ప్రశ్నించడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా విధించబడినటువంటి పన్ను ఏంటి అంటే మలివేద కాలంలో బాగా అనే పన్ను. సో బాగా అనగా ఏంటిదంటే పన్ను. సో మనం సాధారణంగా మనం మాట్లాడుతుంటాం బాగము అని. సో అట్లా అంటే ఒక వ్యక్తి పండించిన పంటలో కానీ లేదా అతని యొక్క ఉత్పత్తి విలువలో కానీ సో కొంత భాగాన్ని రాజుకు పన్నుగా అతను చెల్లించేవాడు కాబట్టి సో దాన్ని ఆ రోజుల్లో బాగా అని పిలుచుకున్నాడు. బాగా అంటే తన ఉత్పత్తిలో కొంత భాగాన్ని రాజుకు సో పన్నుగా చెల్లించడం జరిగేది, దాన్ని మనం బాగా అంటాం. అలా మలివేద కాలంలో మనం దీని యొక్క ప్రస్తావన చూడవచ్చు. మరి తర్వాత
సో మరి భారతదేశంలో అతి గొప్ప చక్రవర్తులుగా అంటే అశోకుడు లాంటి చక్రవర్తులు, సో మరి అశోక చక్రవర్తి మన మౌర్య రాజు కాబట్టి మౌర్యుల కాలంలో ఈ స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన ఎలా ఉందనేది మనం చూడాలంటే మౌర్యుల ఆస్థానంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, సో భారతదేశ లేదా ప్రపంచ అర్థశాస్త్రానికి మూలమైనటువంటి వాడు కౌటిల్యుడు తన గ్రంథమైనటువంటి అర్థశాస్త్ర అనే గ్రంథంలో ఈ గ్రామిక లేదా గ్రామిణి అనే పదాలను మనకు తెలపడం జరిగింది. గ్రామిక లేదా గ్రామిణి లేదా గ్రామకుట అనేటువంటి పదాలు మనకి ఆ పుస్తకంలో కనిపించినాయి. అంటే ఈ గ్రామిక, గ్రామిణి, గ్రామకుట అనే వాళ్ళు ఎవరంటే గ్రామాధికారులుగా ఆయన మనకి వివరించడం జరిగింది. సో ఈ గ్రామిణి అనే పదం ఒక గ్రామానికి, మరి అదే 10 గ్రామాలకు సంబంధించిన అధికారిని దశ గ్రామిణి అని పిలుచుకునేవారు. సో 10 గ్రామాలకు సంబంధించినటువంటి అధికారిని దశ గ్రామిణిగా మనం పిలుచుకునే వాళ్ళం. సో మౌర్యుల కాలంలో, మౌర్యుల కాలాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి మెగస్థనీస్ తన గ్రంథమైనటువంటి ఇండికా అనే గ్రంథంలో, సో అప్పటి పాటలీపుత్ర నగరంలో నగర పరిపాలన ఉన్నట్లు, మరి మౌర్య సామ్రాజ్యంలో మొత్తం పరిపాలనకు సంబంధించి 34 శాఖలు ఉన్నట్లుగా, మరి 34 శాఖలకు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధ్యక్షుడి రూపంలో 34 మంది అధ్యక్షులు కూడా ఉన్నట్లు మన మెగస్థనీస్ ఇండికా అనే గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది. సో ఈ మెగస్థనీస్ ఇండికా భారతదేశంలో పట్టణ పరిపాలన ఎలా జరిగిందో తన గ్రంథంలో మనకి వివరించినవాడు. సో భారతదేశం యొక్క చరిత్ర గురించి లేదా స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన గురించి మనకు తెలియజేస్తున్నటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథంగా ఈ మెగస్థనీస్ ఇండికా అనే గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. సో దాంతో పాటుగా, సో మరి నగర పరిపాలన చూసుకోవడాని కోసం నగరంలో ఒక అధికారి ఉండేవాడని, ఆ నగరానికి ఉండే అధికారిని నగరికుడు లేదా నాగరికుడు అనే పదాలతో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు నగర పరిపాలనకు సంబంధించినటువంటి మండలిలో 30 మంది సభ్యులు ఉండేవారని తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. మొత్తం 34 శాఖలు ఒక్కొక్క కౌన్సిల్లో, అంటే దాన్ని మనం ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ గా మనం పిలుచుకోవడం జరుగుతాం. అంటే మున్సిపల్ అప్పుడు కౌన్సిల్లో దాదాపు 30 మంది సభ్యులు ఉండేవారు. సో ఈ సభ్యులు నగర పరిపాలన గురించి సో మరి చూసుకునేవారని చెప్పి మనకు మా మౌర్యుల కాలంలో ఈ మెగస్థనీస్ ఇండికా అనే పుస్తకం తెలియజేస్తా ఉన్నది. సో మౌర్యుల కాలం తర్వాత గుప్తుల కాలంలో మనం ఈ సంస్థల గురించి కొంత విశ్లేషణ చేద్దాం. సో గుప్తుల కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం, అంటే ఇప్పుడు మనం పరిపాలన సౌలభ్యం కోసం సో మరి రాష్ట్రం, జిల్లా, మరి స్థానిక సంస్థలలాగా ఎలా అయితే మనం విభజించుకున్నామో ఆనాటి కాలంలో కూడా గుప్తులు తన సామ్రాజ్యాన్ని బుక్తులుగా, విషయాలుగా, తర్వాత గ్రామాలుగా విభజించడం జరిగింది. అంటే గుప్తుల కాలంలో చివరి పరిపాలన యూనిట్ ఏంటిది అంటే గ్రామం అనేది చివరి పరిపాలన యూనిట్ గా మనం చెప్పుకోవచ్చు. సో దానిపైన విషయం మరియు బుక్తి, అంటే ఇప్పుడు మనం దీన్ని రాష్ట్రముగా పరిగణించవచ్చు, దీన్ని జిల్లాలుగా మనం పరిగణించుకోవచ్చు, మరి గ్రామాల సముదాయం మనకి ఇప్పుడు మండలాలు, మండలాల సముదాయం జిల్లాలుగా కొనసాగుతూ ఉన్నది. ఆ రోజుల్లో మనం దీన్ని ఇలా వివరించుకున్నాం. మరి బుక్తుల పైన ఉండేటువంటి, మన ఇప్పుడు రాష్ట్రానికి గవర్నర్ ఎలా అయితే ఉండాలో, మరి ఈ బుక్తుల పైన ఉండేటువంటి అధికారిని ఉపారిక అనే పేరుతో పిలుచుకునే వాళ్ళం. ఉపారిక అనే వ్యక్తి ఈ బుక్తికి అధికారిగా ఉండేవాడు. మరి విషయానికి అధికారి ఎవరు అంటే విషయాధికారిని విషయాధిపతి అని పిలుచుకునే వాళ్ళం. సో విషయాలపై ఉండే అధికారిని విషయాధిపతి అని, సో ఈ గ్రామాధికారిని గ్రామికుడు అని పిలుచుకునేవారు. సో గ్రామానికి, అంటే ప్రతి గ్రామానికి ఒక అధికారి ఉండేవాడు. ఆ గ్రామంలో ఆ గ్రామానికి అధికారిని గ్రామికుడు అనే పేరుతో పిలుచుకునేవాళ్ళం. ఇలా ఈ గుప్తుల కాలంలో పరిపాలన అనేది ఇలా ఉంది. అయితే ఈ గుప్తుల కాలంలో ఉండేటువంటి పరిపాలన గురించి మనకి అన్ని విషయాలని కూడా మనకి నిర్దేశించినటువంటి ఒక పుస్తకం అనేది మీరు చాలా ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోవాలి. సో గుప్తుల యొక్క పరిపాలన గురించి మనకి తెలియజేస్తున్నటువంటి పుస్తకం ఏంటిదంటే కామాంధకుడు అనే కవి రాసినటువంటి నీతిసారము అనే గ్రంథం. ఈ కామాంధకుడు రాసినటువంటి నీతిసార గ్రంథం గుప్తుల కాలం నాటి పరిపాలన వ్యవస్థ గురించి మొత్తం మనకు వివరిస్తూ ఉన్నది. సో నీతిసారం అనేది మనకి కాకతీయుల కాలంలో కూడా వస్తుంది. సో కాకతీయ రాజు అంటే కాకతీయ రాజులలో రాజు మరియు రాజకవి అని పిలువబడ్డవాడు సో మనకి తెలుసు, ఆయనే ప్రతాపరుద్ర 1. ఈ ప్రతాపరుద్ర 1 కూడా తను నీతిసారం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ కామాంధకుడు రాసిన నీతిసారం అనేది మనకి ప్రాకృతంలో ఉంటాయి.
సో ఈ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ప్రతాపరుద్రుడు కూడా నీతిసారం అనే గ్రంథాన్ని రాసి సో కాకతీయ రాజులు ఏకైక కవిగా గుర్తించబడ్డాడు. సో అది మీరు గుర్తుంచుకోండి, తర్వాత మనం ఆ చరిత్రలో ఆ విషయం మాట్లాడుకోవచ్చు. సో ఇలా మరి గ్రామ పరిపాలన, మరి పరిపాలన చూడటం కోసం ఒక కౌన్సిల్ అనేది ఉండాలి. మరి అప్పట్లో కూడా ఈ గ్రామాల యొక్క పరిపాలన అనేది చూసుకునేందుకు దాదాపు 5 సభ్యులతో కూడినటువంటి పంచమండలి అనేటువంటిది ఆ గ్రామ పరిపాలనలో సహకరిస్తూ ఉండేది. గ్రామ పరిపాలన సహకరించేదేమో పంచమండలి, మరియు ఇప్పుడు వర్తకులతోటి ఉండేటువంటి సభల్ని మనం నిగమ సభలు అని పిలుచుకునే వాళ్ళం. చూడండి, వర్తకులందరూ కూడా కొన్ని శ్రేణులుగా ఉండి ఆ శ్రేణులన్నీ కూడా కలిసి మరి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకునే వాటిని మనం ఏమని వాళ్ళం అంటే ఈ వర్తకులు ఉండేటువంటి సభలను నిగమ సభలు అని పిలుచుకునే వాళ్ళం. సో ఇలా గ్రామ పరిపాలన గురించి పంచమండలి ఉండేది, ఈ నిగమ సభలు ఏంటి అంటే వర్తకులకు సంబంధించినవి. సో ఇలా గుప్తుల కాలంలో కూడా ఈ స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన గురించి మనం చూడవచ్చు. రైట్, సో గుప్తుల తర్వాత సో స్థానిక సంస్థలకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి రాజ్యం చోళుల పరిపాలన గురించి చూడవచ్చు. చోళుల కాలం అంటే దక్షిణ భారతదేశాల్లో పరిపాలన చేసినటువంటి ఈ చోళులు స్థానిక సంస్థలను పటిష్టపరిచినట్లుగా, అంటే స్థానిక సంస్థలకు ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించినట్లు సో ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాసనాలు మనకు తెలియజేస్తున్నవి. సో చోళుల కాలంలో గ్రామ పరిపాలన లేదా స్థానిక సంస్థల యొక్క పరిపాలన గురించి మనకు వివరించేటువంటి ముఖ్యమైనటువంటి శాసనం, చాలా సార్లు మనకి పరీక్షలో అయినటువంటి ప్రశ్న ఇది. సో పరాంతక చోళ 1 పరాంతక చోళుడు సో వేయించినటువంటి ఉత్తర మేరూరు శాసనము. ఉత్తర మేరూరు అనేది ఒక ప్రాంతం, ప్రస్తుతం తమిళనాడులో ఉన్నది ఈ ప్రాంతం. ఉత్తర మేరూరు అనే ప్రాంతం వద్ద స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తను ఆ శాసనంలో పొందుపరిచారు కాబట్టి దాన్ని ఉత్తర మేరూరు శాసనంగా పిలవడం జరుగుతుంది. ఈ ఉత్తర మేరూరు శాసనమే సో భారతదేశంలో స్థానిక స్వపరిపాలన గురించి మనకి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఇచ్చినటువంటి శాసనంగా మనకి ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది. సో ఈ చోళుల్లో పరాంతక చోళ 1 వేయించిన ఉత్తర మేరూరు శాసనం స్థానిక సంస్థల యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకు తెలియజేస్తా ఉన్నది. దాంతో పాటుగా మరి ఈ స్థానిక సంస్థల్లో గ్రామాన్ని మరి పరిపాలన గ్రామ పరిపాలన కోసం ఉండేటువంటి కమిటీ లేదా కౌన్సిల్ సభ్యుల్ని వరియం అని పిలుచుకునేవారు. ఈ వరియం అనే సభ్యుల సంఘం అనేది ఒకటి ఉంటుంది. ఈ వరియం అనే సంఘంలోని సభ్యులను వరియార్లు అని పిలుచుకునేవారు. సో వరియం అనేది ఒక సంఘం, వరియార్లు అనగా ఈ సంఘంలోని లేదా ఈ కౌన్సిల్ లోని సభ్యులను వరియార్లుగా పిలవడం జరుగుతుంది. మరి ఎవరు ఈ వరియార్లు, వీళ్ళని ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది, అంటే ఏ ఎన్నిక ద్వారా, ఎలాంటి ఎన్నిక పద్ధతి ద్వారా వీళ్ళని ఎన్నుకున్నారు అని గత పరీక్షల్లో మనకి ప్రశ్నలుగా వచ్చింది. సో దీన్నే కుండవలి పద్ధతి అని అంటారు. కుండవలి పద్ధతి ద్వారా చోళుల కాలంలో కుండవలి పద్ధతి ద్వారా ఈ స్థానిక సంస్థల్లో ఉండేటువంటి సభ్యులను ఎన్నుకునేవారు. ఈ కుండవలి పద్ధతి అనగా ఏంటి అంటే సో అప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి కుండల్నే బ్యాలెట్ బాక్సులుగా, వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి తాటి ఆకులు పత్రాలను సో బ్యాలెట్ పత్రాలుగా ఉపయోగించుకొని సో ఆ విధంగా కుండవలి అనే పద్ధతి ద్వారా ఈ వరియార్లు అనే వాళ్ళు ఎన్నిక కాబడి సో వీళ్ళతో కూడినటువంటి కౌన్సిల్ నే మరి వరియము అని మనం పిలుచుకునే వాళ్ళం. సో ఇలా గ్రామ పరిపాలనలో వరియం అనేది ఆనాటి కాలంలో ఉండేది. సో ఈ కాలంలోనే అంటే చోళుల పరిపాలన కాలంలోనే గ్రామ పరిపాలనలో ముఖ్యమైనటువంటి సభ్యులు 5 సభ్యులతో ఉండడం జరుగుతుంది. ఈ 5 సభ్యులనే తర్వాతి కాలంలో పంచాస్ గా పిలవడం జరుగుతుంది. ఏమని పంచాస్, పంచాస్ అనే పదంతో పిలువబడి ఆ పంచాసే తర్వాత కాలంలో పంచాయతీలుగా మనకు రావడం జరిగింది. అంటే చోళుల కాలంలో సాధారణ సమస్యల పరిష్కారం గురించి ఉన్నటువంటి 5 సభ్యుల సంఘమే పంచాస్. సో ఈ పంచాస్ అనేది తర్వాత కాలంలో పంచాయతీలుగా మనకు మారడం జరిగింది. సో రీసెంట్ గా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 3 సంబంధించి 2017 జరిగినటువంటి ఎగ్జామ్ లో మనకు ఈ ప్రశ్న అడగడం జరిగింది, పంచాస్ అనగా ఏమిటి అని. సో మనకి ఆప్షన్స్ లో ఇచ్చినటువంటి ఏంటంటే 5 సభ్యులతో కూడినటువంటి పరిపాలన సంఘం లేదా కూటమి అనేది మనకు ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో ఇలా పంచాస్ అనేది ఈ చోళ్ల కాలంలో మనకు కనిపించేది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను కూడా 3 విభజించబడినట్లు మనకి ఉత్తర మేరూరు శాసనం ద్వారా తెలుస్తా ఉన్నది. సో మరి అవి ఏంటంటే ఊర్, సభ, నగరం అనేటువంటి 3 విభజించబడి ఉన్నాయి. మరి ఏంటి ఈ ఊర్ మరియు సభ నగరానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని చాలా సార్లు మనకి ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ ఊర్ అనేటువంటి సంఘంలో అన్ని కులాలకు సంబంధించిన వారు సభ్యులుగా ఉంటారు.
అన్ని కులాలకు సంబంధించిన వారు ఊరు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఊరు అని మనం తీసుకున్నట్లయితే ఒక ఊరిలో అన్ని కులాలకు సంబంధించిన సభ్యులు ఎలా అయితే ఉంటారో సో అలా ఊరు అనే దానిలో అన్ని కులాలకు సంబంధించిన వారు సభ్యులుగా ఉంటారు. మరి ఈ సభ అనేది మనం గతంలో చూసాం సభ అనగా ఎవరుంటారని మనం ఆ కాన్సెప్ట్ లో చెప్పుకున్నామంటే గ్రామ పెద్దలు ఈ సభలో సభ్యులుగా ఉంటారు అని. సో అదేవిధంగా ఆనాటి కాలంలో బ్రాహ్మణులు సో ఈ బ్రాహ్మణ వర్గం అంటే బ్రాహ్మణులకు కొన్ని అగ్రహారాలు దానంగా ఇవ్వడం జరిగేది. ఆ అగ్రహారాలు అంటే అగ్రహారం అంటే సో ఒక గ్రామం లాగానే మనకు పరిపాలనగా ఉండేది. ఈ సభకు సభ్యులుగా బ్రాహ్మణులు కొనసాగుతూ ఉండేవాళ్ళు. సో ఈ నగరం అనేది ఎవరికి సంబంధించిందంటే వర్తక వ్యాపారాలు చేసుకునే వారికి సంబంధించినటువంటి సంఘం ఇది. వర్తక వ్యాపారాలకు సంబంధించిన సంఘమే నగరము. సో ఇలా ఊర్ సభ నగరం అనేటువంటి మూడు రకాల వ్యవస్థల్ని మనం ఈ చోళ్ల కాలంలో మనం చూడవచ్చు. సో ఈ విధంగా చోళ్ల కాలాన్ని సో స్థానిక స్వపరిపాలనకు స్వర్ణయుగంగా చరిత్రకారులు మనకి వివరించడం జరుగుతూ ఉన్నది. సో చోళ్ల కాలం తర్వాత సో మరి మధ్యయుగంలో చూసినట్లయితే మధ్యయుగ కాలంలో మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కొంత స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటంటే ఇల్టుట్మిస్ కాలంలో రాజ్యాన్ని ఇత్తాలుగా విభజించి ఇత్తాలను సో సైనికులకు లేదా సైన్యాధ్యక్షులకు ఇవ్వడం జరిగేది. సో ఈ ఇత్తాలకు అంటే రాజ్యాన్ని ఇత్తాలుగా ఇత్తాలను సిక్కులుగా సిక్కులను పరగణాలుగా విభజించడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇత్తాలు సిక్కులు మరియు పరగణాలు లేదా తాలూకాలుగా విభజించడం జరిగింది. అంటే ఈ ఇక్తాపై ఉండే అధికారిని ముక్తి అని పిలుచుకునేవాళ్ళు, ఈ సిక్ల పైన ఉండేటువంటి అధికారిని సిక్దార్ అని పిలిచేవారు లేదా పరగణ లేదా తాలూకా పైన ఉన్నటువంటి అధికారిని ఫౌజ్దార్ అనే అధికారి పరగణ పైన ఉన్నటువంటి అధికారి. సో ఇలా ఇక్తాలకు ముక్తి, సిక్లకు సిక్దార్, పరగణాలు లేదా తాలూకాలకు ఫౌజ్దార్ అనే అధికారులు ఉండేవారు. సో ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. మరి పరగణాలకు అంటే పరగణ అంటే కొన్ని గ్రామాల సముదాయం. మరి గ్రామాల విషయానికి వస్తే గ్రామంలో కుత్ లేదా ముకుద్దం అనేటువంటి ఈ రెండు రకాల అధికారులు కనిపించేవారు. గ్రామ పరిపాలనలో మనకు అప్పుడు వినిపించిన రెండు పేర్లు ఏంటంటే కుత్ మరియు ముకుద్దంలను గ్రామ పెద్దలుగా మనకు చరిత్రకారులు వివరించడం జరిగింది. సో ఇది ఢిల్లీ సుల్తాన్ల తర్వాత కాలంలో మనం ఈ అంటే ఈ మధ్యయుగంలో స్థానిక సంస్థలు కొంత నిర్లక్ష్యానికి గురి కాబడినవి అని మన చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈ మధ్యయుగంలో స్థానిక సంస్థలు అనేవి కొంత నిర్లక్ష్యానికి గురైనట్లుగా మన చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు తర్వాత కాలంలో శేర్షా కాలంలో మనం ఈ స్థానిక సంస్థలు కొంత బలపడినట్లుగా మళ్ళీ మనకు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో శేర్షా సూరి కాలంలో అంటే మొఘల్ సామ్రాజ్యానికి అంటే హుమాయూన్ పరిపాలిస్తున్నప్పుడు హుమాయూన్ ఓడించి సో అంత గొప్ప మొఘల్ సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుని సూర్ వంశాన్ని స్థాపించి సూర్ వంశం స్థానంలో ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని కొంతకాలం పరిపాలించిన తర్వాత సో మరి సూర్ వంశం అంతరించిపోవడం, మళ్ళీ హుమాయూన్ తన రాజ్యాన్ని కాపాడుకోవడం అనేటివి మీకు అన్ని తెలిసినవే. సో మొఘల్ చాలా సార్లు ఈ ప్రశ్న ఎలా అడిగిందంటే హుమాయూన్ను అని అడగకుండా సో మొఘల్ సుల్తాన్ని రాజకీయ సన్యాసం చేయించినటువంటి రాజు ఎవరు అని చెప్పి మనల్ని ప్రశ్నించడం జరిగింది. అంటే కొంతకాలం తనకి రాజ్యాన్ని దక్కకుండా చేసినటువంటిది. సో ఇదే చాలా సార్లు మనకి గ్రూప్ స్థాయిలో అడిగినటువంటి ప్రశ్న ఏంటిదంటే సో అడవిలో జన్మించిన రాకుమారుడు ఎవరు. అంటే హుమాయూన్ తన రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అడవిలోనే జన్మించినటువంటి రాకుమారుడే మన అక్బర్. సో అక్బర్ ని అడవిలో జన్మించినటువంటి రాకుమారుడుగా చరిత్రకారులు పిలవడం జరిగింది. సో అలా శేర్షా కాలంలో ఈ రాజ్యాన్ని కొన్ని సర్కారులుగా విభజించుకుని సర్కారులను పరగణాలుగా విభజించారు. సో ఈ ఈ గ్రామం సంగతి వస్తే అంటే శేర్షా కాలంలో గ్రామం పైన ఉండే అధికారిని పట్వారీలుగా పిలుచుకునే వాళ్ళం. సో మరి నగరాల పైన ఉండే అధికారి ఎవరంటే కొత్వాల్. సో నగరాలకి అధికారి కొత్వాల్ అంటే నగరానికి సంబంధించినటువంటి పరిపాలన అంశాలన్నీ కూడా చూసుకునేది కొత్వాల్. కొత్వాల్ అంటే సో మరి తర్వాత కాలంలో పోలీస్ అధికారిని కొత్వాలుగా పిలుచుకునే వాళ్ళం. అంటే పోలీసు వ్యవస్థలో అత్యంత ఎక్కువ ర్యాంకు కలిగిన వాళ్ళని కొత్వాలుగా మనం పిలుచుకునే వాళ్ళం. సో ఈ కొత్వాలకు సహాయకారిగా ఉండడం కోసం మున్సిపులను ఏర్పాటు చేయడం జరిగింది. సో కొత్వాళ్లకు సహాయకారిగా ఉండేటువంటి అధికారి ఎవరు అనేది మనం చాలా సార్లు అడిగిన ప్రశ్న. సో ఈ మున్సిపులు ఎవరికి సహకారిగా ఉండేవారంటే కొత్వాళ్లకు సహాయకారిగా ఉండి సో మన నగర పరిపాలనను చూసుకునేవాళ్ళు. ఇలా మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్లు మరియు శేర్షా కాలంలో మనం కొంత ఈ స్థానిక సంస్థల గురించి మనం చెప్పుకోవచ్చు.
తర్వాత మనం ఆధునిక భారతదేశంలో ఈ స్థానిక సంస్థల గురించి చూసినట్లయితే మధ్యయుగ కాలం తర్వాత ఆధునిక కాలంలో అంటే బ్రిటిష్ వారి కాలంలోనే మనకు స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన ఉందని మనం చెప్పుకోవచ్చు. కానీ భారతదేశంలో స్థానిక సంస్థలు ఏర్పాటు కావడానికి గల కారణం ఏమిటి అనేది మీరు కామెంట్ లో ఆన్సర్ రూపంలో రాయండి. సో మనకి ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే భారతదేశంలో స్థానిక సంస్థలు ఏర్పాటు కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి, రైట్? సో ఆధునిక కాలంలో బ్రిటిష్ వారి కాలంలో తూర్పు తీరంలో అది ముఖ్యమైనటువంటి ఓడరేవుగా మనం సో మద్రాసు ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం, ఈ మద్రాసు ప్రాంతంలో 1687 నాటికి దాన్ని ఒక మున్సిపాలిటీగా తయారు చేయడం జరిగింది. అంటే 1687 ఏర్పాటు చేసినటువంటి మద్రాసు మున్సిపాలిటీనే భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ. సో భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ వద్ద మద్రాసు 1687 అప్పటి బ్రిటిష్ రాజుగా ఉన్నవారు జేమ్స్ టూ అనుమతి ఇవ్వడం ద్వారా సో దీని మద్రాసును మున్సిపాలిటీగా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత భారతదేశంలో 1726 సో బొంబాయి, కలకత్తా మరియు మద్రాసులను కూడా పురపాలక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో 1726 బొంబాయి, కోల్కతా, మద్రాసు లాంటి ప్రాంతాలలో పురపాలక సంఘాలను ఏర్పాటు చేయడం, మరి పురపాలక సంఘాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ పురపాలక సంఘాలకు చట్టబద్ధ హోదా కల్పించాలనే తర్వాత సభలో చర్చించడం, దాని ద్వారా 1793 వీటికి చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది. సో 1726 ఏర్పాటు చేసినటువంటి పురపాలక సంఘాలకు చట్టబద్ధ హోదా ఎప్పుడు కల్పించబడిందంటే 1793 చట్టబద్ధత కల్పించడం జరిగింది. సో ఇలా అంటే బ్రిటిష్ వారి కాలంలో పునాదులు వేయబడినటువంటి ఈ స్థానిక సంస్థలు అనేవి తర్వాత కాలంలో సో మనకి 1773 నుంచి చార్టర్ చట్టాలు అనేవి రావడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మనకి బ్రిటన్ గా అంటే మన బ్రిటిష్ పార్లమెంట్ లో భారతదేశంలో పరిపాలన గురించి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలు ఇవి, చార్టర్ చట్టాలు. చార్టర్ అంటే ఏమిటని గతంలో మనకి ప్రశ్న రావడం జరిగింది. చార్టర్ అనగా ఏం లేదు, సింపుల్ గా చార్టర్ అంటే ఒప్పందం అని అంటాం. ఒప్పందం బ్రిటిష్ పార్లమెంట్ కు మధ్య జరిగినటువంటి మరి ఒప్పందాన్ని చార్టర్ అని అంటాం. ఈ చార్టర్ చట్టాలు ప్రతి 20 సంవత్సరాలు ఒకసారి అంటే ఈ 1773 స్టార్ట్ అయినవి 93, 1813, 33. సో ఇలా చార్టర్ చట్టాలు అనేవి ప్రతి 20 సంవత్సరాలు ఒకసారి ఈ వర్తక వ్యాపారాలకు సంబంధించిన అంశాలను మరొక 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ జరుగుతూ ఉండేవి. సో దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా 1813 చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో పన్నులు వసూలు చేసే అవకాశం దక్కించుకున్నారు. సో స్థానిక సంస్థల్లో పన్నులు వసూలు చేసే అవకాశం లభించినటువంటి చట్టం ఏది అని చాలా సార్లు మనకి ప్రశ్నించడం జరిగింది. సో 1813 చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో పన్నులు విధించే అవకాశం కల్పించబడింది. మరి అదే విధంగా ఈ స్థానిక సంస్థల్లో ఎవరైనా పన్నులు చెల్లించని వారుంటే వారిని శిక్షించడం కూడా ఇదే చట్టం మనకి అవకాశం కల్పించింది. 1813 చట్టం ఈ విధమైనటువంటి అవకాశం కల్పించింది. తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అని అంటాం. సో మరి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాసు ని మనం పరిగణించినప్పటికీ మరి ఆంధ్ర ప్రాంతంలో ఓన్లీ ఆంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది అని చెప్పి మనకి ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. సో దానికోసం మీరు ఇది గుర్తుంచుకోవాలి, 1861 భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటిదే ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొదటి మున్సిపాలిటీగా చరిత్రలో మనకి నిలిచిపోయింది. సో భీమునిపట్నం అనేది ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొదటి మున్సిపాలిటీ. సో ఇలా ఈ చట్టాల ద్వారా మరి తర్వాత కాలంలో వీటి యొక్క పన్నులు వసూలు చేసే నిమిత్తం అంటే మీకు కలెక్టర్ వ్యవస్థ అనేది ఇప్పుడు మనకి ఎలా అయితే ఉందో దీన్ని బ్రిటిష్ కాలంలోనే తీసుకురావడం జరిగింది. 1772 కలెక్టర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చింది. సో కలెక్టర్ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించామంటే 72 చాలా సార్లు మనకి ఈ చట్టంలో భాగంగా అని చెప్పి రాస్తూ ఉంటారు, కానీ 73 మనకి చట్టం వచ్చింది, కానీ కలెక్టర్ వ్యవస్థ అనేది మనకి 72 రావడం జరుగుతుంది. సో ఇలా ఈ క్రమక్రమంగా స్థానిక సంస్థలను ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి బ్రిటిష్ వారు కొంతకాలం తర్వాత 1919 చట్టం లేదా 1909 చట్టాల ద్వారా వీటికి ఉన్నటువంటి అధికారాలను కొంత పెంచే ప్రయత్నం చేసింది. సో దేనికోసం వీటిని పెంచాల్సి వచ్చిందంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 1861 తర్వాత మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 1870 అనే సంవత్సరాన్ని మనం గుర్తించాలి. సో లార్డ్ మేయో చాలా చాలా ఇంపార్టెంట్. సో భారత గవర్నర్ జనరల్ గా పనిచేసినటువంటి లార్డ్ మేయో మొట్టమొదటిసారిగా
ఆర్థిక వికేంద్రీకరణ అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఆర్థిక వికేంద్రీకరణ అంటే కేంద్రం కింది ప్రాంతాలకు నిధులు కేటాయించడం, ఆ నిధుల్ని వాళ్ళు ఖర్చు పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు వాళ్ళే నిధుల్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఆర్థిక వికేంద్రీకరణ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం మేయో తీర్మానం అంటాం. సో 1870 తర్వాత భారత గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి ఈ లార్డ్ మేయో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్థిక వికేంద్రీకరణ అనే అంశాన్ని ఈ మేయో తీర్మానంగా తీసుకుంటూ ఉంటాం. సో మేయో తర్వాత వచ్చినటువంటి వాడు లార్డ్ రిప్పన్. సో ఈ లార్డ్ రిప్పన్ 1882 ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి వాటికి కొన్ని అధికారాలను మనం కల్పించాలని చెప్పి ప్రయత్నం చేసింది. సో దీనిని మనం రిప్పన్ తీర్మానంగా తీసుకుంటూ ఉంటాం. దీన్ని భారతదేశంలో స్థానిక సంస్థలకు సంబంధించిన మాగ్నా కార్టాగా తీసుకుంటూ ఉంటాం. మాగ్నా కార్టా అంటే సో ఒక ఒక అంశానికి సంబంధించి సో ముఖ్యమైనటువంటి చట్టాన్ని మనం మాగ్నా కార్టా అంటాం. భారతదేశంలో స్థానిక సంస్థలకు సంబంధించి మాగ్నా కార్టా ఏంటిది అంటే 1882 చేసినటువంటి లార్డ్ రిప్పన్ తీర్మానాన్ని మనం స్థానిక సంస్థలకు సంబంధించిన మాగ్నా కార్టా అంటాం. సో అందుకే లార్డ్ రిప్పన్ మనం ఏం చెప్తామంటే స్థానిక సంస్థల పితామహుడు లేదా భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడిగా పిలువబడేవాడు లార్డ్ రిప్పన్. సో ఈ లార్డ్ రిప్పన్ కావాలనుండే సో మీరు గుర్తుంచుకుంటే 18 ను మనం రివర్స్ లో రాసినట్లయితే 1881 వస్తుంది. సో ఈ 1881లోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా జనాభా లెక్కలు అనేవి ప్రారంభమవడం జరిగింది. జనాభా లెక్కలు అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి అంటే 1881 నుంచే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ జనాభా లెక్కలను ప్రారంభించినటువంటి ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని చాలా సార్లు మనకు ప్రశ్నించారు కాబట్టి ఆయన కూడా లార్డ్ రిప్పన్. అంటే మీరు ఇక ఇయర్ ను గుర్తుంచుకోవాలి, 1882లో ఆయన ఉన్నాడంటే ఈ 81 మనం సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. 1881 నుంచి జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయి, ఇప్పటికి కూడా అలానే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇలా ఈ మేయో తీర్మానం మొదటిది, తర్వాత రిప్పన్ తీర్మానం చూసిన తర్వాత ఈ 82 తర్వాత కాలంలో ఈ బ్రిటిష్ వారు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలను లేదా సమస్యలను మరి సూచించి అంటే వాటిపైన కొన్ని సూచనలు సలహాలు తెలపడం కోసం రాయల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం. సో చార్లెస్ హబ్హౌజ్ అనేటువంటి వ్యక్తిని ఆ రాయల్ కమిషన్ కు చైర్మన్ గా ఏర్పాటు చేయడం. ఆ రాయల్ కమిషన్ తర్వాత స్థానిక సంస్థలపై ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 1909 చట్టంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలను చేర్చడం జరిగింది. అంటే 1909 చట్టం మరియు 1919 చట్టంలో కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. 1909 చట్టంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే సో వెరీ ఇంపార్టెంట్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులు ప్రత్యక్ష పద్ధతిన ఎంపిక చేయాలి లేదా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి అని చెప్పినటువంటి చట్టం ఏది అని మనం అడిగినప్పుడు 1909 చట్టం ద్వారా 1909 చట్టం స్థానిక సంస్థలకు సంబంధించిన వారు స్థానిక సంస్థల ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి అనే అంశాన్ని మనకు చెప్పడం జరిగింది. సో అది 1909 చట్టం. మరి 1919లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సో మరి ఈ అధికారాలను 2 జాబితాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో రిజర్వ్డ్ కేటగిరీ, ఇంకొకటేమో ట్రాన్స్ఫర్ జాబితా. ఈ రిజర్వ్డ్ కేటగిరీ అనగా సో బ్రిటిష్ సంబంధించిన సభ్యులు మాత్రమే వాటి మీద ప్రశ్నించే అధికారం ఉంది. ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితా అంటే భారతీయ సభ్యులు కూడా దీనిపైన చర్చించే అవకాశం ఉంది సభలో. ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో మొట్టమొదటిసారిగా 1919 చట్టం ద్వారా అంటే దీన్ని మనం సో 1909 చట్టాన్ని మింటో మార్లే చట్టం అంటాం. సో ఈ మింటో మార్లే చట్టం ఈ ప్రత్యక్షంగా అనే పదాన్ని మనకు పరిచయం చేసింది. ఈ 1919 చట్టాన్ని మనం మాంటెంగ్ చెంచఫర్డ్ యాక్ట్ అంటాం. ఈ మాంటెంగ్ చెంచఫర్డ్ యాక్ట్ ద్వారా ట్రాన్స్ఫర్డ్ జాబితాలోకి స్థానిక సంస్థలను తీసుకెళ్లడం జరిగింది. సో మరి 1909 తర్వాత వచ్చినటువంటి చట్టమే 1935 చట్టం. సో ఈ దీన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం అంటాం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంలో రాష్ట్ర జాబితా కేంద్ర జాబితాలుగా మరి విభజించడం జరిగింది. సో దాంట్లో స్థానిక సంస్థలు అనేవి రాష్ట్ర జాబితాకు అప్పగించడం జరిగింది. సో ఇలా మనం బ్రిటిష్ కాలంలో ఈ స్థానిక సంస్థల గురించి మనం వివరించవచ్చు. సో అభ్యర్థులందరూ కూడా ఒక చిన్న ప్రశ్న, భారతదేశానికి స్వతంత్రం సిద్ధించుకున్న తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చట్టం చేసినటువంటి రాష్ట్రం ఏది? సో రిపీట్ అగైన్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చట్టం చేసినటువంటి రాష్ట్రం ఏది? సో మనం మిగతా అంశాలను మన తర్వాత క్లాస్ లో చర్చించుకుందాం. సో మళ్ళీ తర్వాత క్లాస్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.